కానీ ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశ రాజకీయాల మీద ప్రభావితం చూపించే విధంగా ఉందా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గాని కొన్ని కొన్ని విషయాల్లో పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ తొంగి చూసిన పరిస్థితి ఉందండి నేను రీసెంట్ గా కూడా ఒక వీడియో చేశాను అది ఈ మధ్య కాలంలో వైరల్ కూడా అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో చేసే కొన్ని కార్యక్రమాలు కావచ్చు కొన్ని డెవలప్‌మెంట్స్ కావచ్చు కొన్ని నీడ్ ఉన్న అవసరాలు కావచ్చు ఈ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల మీద ప్రభావితం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఇండియాలో మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెల్ఫేర్ లేకుండా మనకి ఎఫెక్టెడ్ లో ఉన్నాయి ఎందుకంటే అక్కడ వెల్ఫేర్ అనేది ఈరోజు మనం మర్చిపోయాం ఆ ఫండమెంటల్ రూల్ ని మర్చిపోయాము ఈ రోజు కంట్రీకి ఎకానమీతో పాటు వెల్ఫేర్ ని బ్యాలెన్స్ చేసే ఒక లీడర్ కావాలి అలానే లీడర్స్ ని కంబైన్డ్ గా కో ఫెడరేషన్స్ చేసి ఒక అలాంటి స్టేట్స్ మెన్స్ ని మనం వెతుకున్నప్పుడు నేను అనలైజ్ చేసిన దాంట్లో జయమోహన్ రెడ్డి గారు ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నారు సో ఈయనకు ఆ కెపాసిటీ కూడా ఉంది ఈ అంశాలన్నీ అక్కడ మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయండి అంటే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో కూడా షర్మిల్ గారు పార్టీ పెట్టే యోచనలో ఉండడం అక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకురావాలి అని అనుకోవడం అది వర్కౌట్ అయ్యే పని అని అంటారా ఒకసారి తెలంగాణ రాజకీయాల గురించి ఏంటి మీ విశ్లేషణ తెలంగాణలో బేసికల్ గా పొలిటికల్ వాక్యూమ్ కంటే పబ్లిక్ వాక్యూమ్ ఎక్కువ ఉందండి ఇది ఎవరు అవునన్నా కాదన్నా మేధావులు ఎలా మాట్లాడినా రాజకీయ వ్యక్తులు ఏ మాట్లాడినా నేను మాత్రం నాకున్న గ్రాస్ ఇన్ఫర్మేషన్ అలానే గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఒక అనాలిసిస్ నేను తీసుకున్న నా రిపోర్ట్స్ లో నుంచి పబ్లిక్ వాక్యూమ్ ఎక్కువ ఉంది పొలిటికల్ వాక్యూమ్ లో మార్చుకోవాలని ట్రై చేస్తున్నాయి కొన్ని పార్టీలు దీంట్లో ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టబోతున్నారు నీరు ఉందా లేదా అని మీరు అడిగారు కాబట్టి ఎస్ నీరు అయితే ఉంది ఎందుకు నీరు ఉంది అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ పొలిటికల్ పార్టీస్ లో ఏ పార్టీకి ఓట్ వేయాలా అనేది పబ్లిక్ ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది ఈ మధ్య కాలంలోనే మనము రెండు ఎలక్షన్స్ చూసాం ఒకటి దుబాక అలానే జిహెచ్ఎంసీ దుబాక ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ రాకముందే నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను ఇండియా హెడ్ కి అలానే ఎస్క్యూబ్ కి రెండు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి రన్నర్ విన్నర్ లో ఎవరు ఉంటారు అనేది నేను గ్రాస్ లో వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చా ఇచ్చినప్పుడు బీజేపీ గానీ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండే రన్నర్ ఆర్ విన్నర్ లో ఉంటాయి తప్ప మిగతా పార్టీస్ అయితే ఎక్కువగా ప్రభావితం చూపించలేవు కాంగ్రెస్ ని కూడా చూపించలేదని చెప్పాను సేమ్ అదే జరిగింది మేబీ కొంతమంది అని ఉండొచ్చు ఏదో లైట్ గా తగిలి ఉండొచ్చేమో అని అనుకోవచ్చు అంటే ఊహాగానాలలో బట్ నేను జిహెచ్ఎంసీ లో కూడా చెప్పాను కెమెరా పట్టుకొని మనం బయట తీసుకున్నవన్నీ నిజాలు కాదండి అలానే కెమెరా పట్టుకొని లేకుండా మనం మౌత్ డిస్కషన్స్ తో గ్రాస్ రూట్ లో వాళ్ళకి వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్ లాగా మెలిగినప్పుడు వాళ్ళతో నమ్మకం అయినప్పుడు వాళ్ళ ఎక్కువ అటాచ్మెంట్ గా తిరిగినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా అథెంటిసిటీ గా ఉంటది ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు తెచ్చుకుంటానో దాన్ని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను కానీ ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నా ప్రశ్న ఇక్కడ ఒక చిన్న గ్యాప్ మీరన్న పబ్లిక్ వాక్యూమ్ ఏదైతే ఉందో మీరు జిహెచ్ఎంసీ ఫలితాలు చూసిన తర్వాత దుబ్బాక ఫలితాలు చూసిన తర్వాత దాన్ని భారతీయ జనతా పార్టీ క్లియర్ చేసినట్టు అనిపించలేదా లేదండి భారతీయ జనతా పార్టీ అది క్లియర్ చేసినట్టు అనిపించలేదు ఎందుకు అంటే కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీద హేట్రేట్ కామెంట్స్ లేకపోతే ప్రభావితం చేసే అంటే ఒక రిలీజియస్ ని ప్రభావితం చేసే విధంగా పబ్లిక్ ఎవరు అక్కడ భారతీయ జనతా పార్టీని నమ్మే విధంగా ఓట్ వేయలేదండి అక్కడ ఏమైపోయిందంటే మీకు ఆల్టర్నేట్ లేక ఆ ఆల్టర్నేట్ ఓట్ ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక అప్పుడు వచ్చిన సందర్భంలో జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కనిపించింది కాబట్టి ఓటు వేయడం జరిగింది మాత్రమే తప్ప వాస్తవంగా చెప్పాలంటే ఈ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఒక కుండలో నీళ్లు హోల్ పడింది అయితే నేను ఒక 2-3 గ్లాసెస్ పక్కన పక్కన పెట్టాను ఒక గ్లాస్ నిండిపోయిన తర్వాత ఇంకో గ్లాస్ రావాలి ఇంకో గ్లాస్ నిండిపోయిన తర్వాత ఇంకో గ్లాస్ రావాలి అయితే ఫస్ట్ గ్లాస్ కి హోల్ పెట్టాను సెకండ్ గ్లాస్ కు నేను హోల్ పెట్టాను ఇప్పుడు ఫస్ట్ గ్లాస్ లో ఉన్న హోల్ నీళ్లు సెకండ్ గ్లాస్ లో పడుతున్నాయి కానీ నేను థర్డ్ గ్లాస్ లోకి రూట్ చేయాలి రూట్ చేయాలంటే నేను ఏం చేయాలి ఏదో ఒక కనెక్షన్ ఇవ్వాలి కదా తీసుకొచ్చింది బీజేపీ అంతేగాని అది మీకు స్పెసిఫికల్ గా ఓట్ వేసారని మాత్రం నేను అనుకోను ఎందుకంటే ఇది సీల్డ్ కవర్ ఓట్ దాంట్లో మీకు ఎక్కువగా మీకు సైకలాజికల్ గా వాళ్ళని బెంజ్ చేశారు అంటే రిలీజియస్ ఫ్యాక్టర్ లో మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ కి ముందు అంతకు ముందు కూడా ఎందుకు వీళ్ళు చాంద్ మినార్ దగ్గర ఉన్న గుడి గురించి ఎప్పుడు మాట్లాడలేకపోయారు లేకపోతే హిందూ ముస్లిం యొక్క గొడవల గురించి మాట్లాడలేకపోయారు లేకపోతే బయట నుంచి వచ్చిన ఎవరైతే కొంతమంది మైగ్రెంట్స్ ఉన్నారో అదర్ కంట్రీస్ నుంచి మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు ఇట్లాంటివన్నీ ఓన్లీ ఎలక్షన్స్ టైంలో ఎమోషన్ ఫ్యాక్టర్స్ ని క్రియేట్ చేశారు తప్ప ఎమోషన్ ఫ్యాక్టర్ ఆ సందర్భంలో మాత్రమే పనిచేస్తుంది ఈ రోజు మన ఇండియాలో ఉన్న
ఒకటే ఒక ఫ్యాక్టర్ 2019 లో ఎలక్షన్స్ కంటే ముందు నేను బీజేపీ మళ్ళీ వస్తుంది అని చెప్పిన ఫ్యాక్టర్ ఏంటో తెలుసా మీకు? స్పెసిఫిక్ ఫ్యాక్టర్ పుల్వామా దాడులు, చీనీ మీద వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్, పాక్ మీద సర్జికల్ స్ట్రైక్స్, ఈ ఎమోషన్ ఫ్యాక్టర్ ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దీని గురించి ఈ మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పాను, అదే జరిగింది. ఈ ఎమోషన్ ఫ్యాక్టర్ కానీ లేకపోయింటే బీజేపీకి మనుగడ అనేది లేదు. రాబోయే రోజుల్లో ఈ ఎమోషన్ ఫ్యాక్టర్స్ నుంచి ప్రజలు బయటికి రాబోతున్నారు. ఎందుకు అంటే కడుపులో తిండి లేనప్పుడు ఏ ఎమోషన్ పని చేయదండి, ఏ క్యాస్ట్ కూడబెట్టదు, ఏ రిలీజియస్ కూడబెట్టదు. సో ఈ రోజు రాబోయే రోజుల్లో మనకు ఇక్కడ ఫుడ్ రిసెషన్ వస్తుంది, ఎకనామికల్ రిసెషన్ వస్తుంది, అండ్ ఫైనాన్స్ రిసెషన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ పెద్ద రిసెషన్స్ ఏంటో తెలుసా? సివిలైజేషన్ రిసెషన్ అండి. ఒక మనిషిని ఇంకో మనిషి మాట్లాడుకోలేని పరిస్థితి ఈరోజు మనకు ఉంది. ఒక హ్యాపీగా మనం నవ్వి మాట్లాడుకోలేకపోతున్నాము, ఒక వర్డ్ ని షేర్ చేసుకోలేకపోతున్నాము. ఇంతకంటే అన్సివిలైజ్డ్ సొసైటీని మనము చూడలేము, అట్లాంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు కూడా మారుతున్నారు, వాళ్ళు కూడా ఏంటంటే సివిలైజేషన్ లోకి, హ్యాపీయెస్ట్ లైఫ్ లోకి కావాలనుకునే భావన వాళ్ళలో కలుగుతుంది. చాలా వరకు ఆ డేస్ మనం రాబోయే రోజులు చూడొచ్చు. తెలంగాణలో సో రాజన్న రాజ్యం పార్టీ, రాజన్న రాజ్యం యొక్క గవర్నమెంట్ ని తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి షర్మిల గారికి నీడ్ ఉంది కాబట్టి ఆవిడ రావడం జరుగుతుంది, ఉంది కూడా. అండ్ ఆవిడకి సపోర్ట్ కూడా చాలా వరకే వస్తుంది. అండ్ నేను ఇంకో కొద్ది రోజుల్లో మీకు ఏ ఏ నియోజకవర్గాలలో వీళ్ళకి ఎక్కువ మద్దతు దొరుకుతుంది అనేది కూడా నేను ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేస్తాను అనుకుంటున్నాను.